వెల్కమ్ న్యూస్ జగదీష్ విశాఖకు పొంచి ఉన్న మరో ముప్పు అమోనియం నైట్రేట్ నిల్వల వద్ద భద్రత పెంచాలని ప్రభుత్వాలకి ప్రముఖుల లేఖలు జిల్లాలో జోరు తగ్గని కరోనా ఆరుగురు మృతి తొమ్మిది వందల అరవై ఒక్క మందికి పాజిటివ్ విమ్స్ లో వృద్ధ కరోనా పేషెంట్ మృతి మీడియాకు వెల్లడించిన కుటుంబ సభ్యులు విశాఖలో భూముల విలువ పెంపు అమల్లోకి తీసుకొచ్చిన జగన్ సర్కార్ ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి సిపిఐ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ నివురుగప్పిన నిప్పుల కుంపటిలో ఉందా లెబనాన్ రాజధాని బీరూట్ ప్రమాదం చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో విశాఖ పోర్టులో ఉన్న అత్యంత ప్రమాదకరమైన భారీ అమోనియం నైట్రైట్ నిల్వల విషయంలో నగర ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది లెబనాన్ రాజధాని భీరుట్ పోర్టులో టపాసులు చేసే కేంద్రంలో ఈ నెల నాలుగో తేదీన భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో వంద మంది వరకు మరణించారు నాలుగు వేల మంది వరకు క్షతగాత్రులయ్యారు అమోనియం నైట్రేట్ నిల్వలే ఈ పేలుడుకు కారణమని భారీ నిల్వలు ఉండడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం కాగా విశాఖపట్నం పోర్టులోనూ ఇదే తరహా ప్రమాదమే పొంచి ఉంది రష్యా గల్ఫ్ దేశాల నుంచి విశాఖపట్నం పోర్టు ద్వారా ప్రైవేటు వ్యాపారులు అమోనియం నైట్రేట్ను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నారు నౌకల నుంచి అన్లోడ్ చేసుకుని సమీపం గోదాముల్లో నిల్వ చేస్తున్నారు తరువాత ఒడిశా బీహార్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు పంపుతున్నారు ఏటా సుమారు రెండు లక్షల టన్నుల అమోనియం నైట్రేట్ దిగుమతి అవుతున్నట్లు సమాచారం అమోనియం నైట్రేట్కు పేలుడు స్వభావం ఉంది దీనిని ఎరువుల తయారీకి గనులు గ్రానైట్ రాయి క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగిస్తారు ఈ అవసరాల కోసమే దిగుమతి చేసుకుంటున్నారు ఇది వంద మీటర్ల పరిధిలో విధ్వంసం సృష్టిస్తోంది అందువల్ల దీని దిగుమతి నిల్వ రవాణాకు చేయడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా భారీ ప్రమాదం తప్పదు ఇటీవల విశాఖలో రసాయన పరిశ్రమలు కంపెనీల్లో వరుస ప్రమాదాలు సంభవించి భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం చోటు చేసుకోవడంతో ప్రజల నుంచి అమోనియం నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది అమోనియం నైట్రేట్ బహుళార్ధ ప్రయోజనాలు గల రసాయనం జాగ్రత్తగా వాడుకుంటే మంచి ఫలితమే అందిస్తోంది ఏమాత్రం యామరపాటుతో ఉన్నా ఊహించలేని విధ్వంసాన్ని సృష్టిస్తోంది రెండు వేల ఏడు వందల యాభై మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు ఉన్న బీరుట్ పోర్టు పేలుళ్లలో ఆ నగర జనాభాలో సగం మంది జీవితాలు కకావికలం అయిపోయాయి రెండు వందల కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హీరోషిమా నగరం మీద పడిన అణుబాంబులో ఐదో వంతు శక్తి బీరుట్ పేలుడలో ఉద్భవించింది రెక్టర్ స్కేలుపై దీని ప్రకంపనలు మూడు పాయింట్ మూడుగా నమోదయ్యాయి అంటే ఈ ఉత్పాతం ఒక మోస్తరు భూకంపం వంటిదనే చెప్పాలి ఈ చిన్న దేశం ఈ దుస్థితి నుంచి కోలుకోవడానికి దశాబ్ద కాలం పడుతుందని అక్కడ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు విశాఖ పోర్టులో ప్రస్తుతం సుమారు పంతొమ్మిది వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయి అంటే బీరుట్ పోర్టు నిల్వల కన్నా సుమారు ఎనిమిది రేట్లు ఎక్కువన్నమాట మరి ఇవి పేలితే ఏమి జరుగుతుందో ఇట్టే ఊహించవచ్చు కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారుల బృందం తాజాగా అమోనియం నిల్వలను పరిశీలించి ఎలాంటి ముప్పు లేదని తేల్చి చెప్పినప్పటికీ వరుస పారిశ్రామిక ప్రమాదాలతో బీటిల్లిన ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిల్వల వల్ల ఎలాంటి ప్రమాదము సంభవించకుండా తగు భద్రతా ప్రమాణాలు పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వాలకు ఓ లేఖ రాశారు దీనిపై ప్రభుత్వాలు స్పందించి విశాఖ పోర్టుకు భద్రతకు సంబంధించి తగు ఆదేశాలు జారీ చేసి నగరవాసులకు పొంచి ఉన్న పెనుముప్పు నుంచి రక్షణ కల్పిస్తాయని ఆశిద్దాం జిల్లాలో కరోనా జోరు తగ్గడం లేదు జిల్లా అంతటా విస్తరిస్తూ జనాలకు దడ పుట్టిస్తోంది కేసులు మరణాల నమోదులో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తొమ్మిది వందల అరవై కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఐదుకు చేరింది చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు దీంతో కోవిడ్ మృతుల సంఖ్య నూట ముప్పై రెండుకు పెరిగింది జిల్లాలో కరోనా స్పీడు ఏమాత్రం తగ్గడం లేదు జిల్లా అంతటా కేసుల నమోదులో జోరు కొనసాగిస్తోంది నగరం మైదానం మన్యం తేడా లేకుండా జిల్లా అంతటా విస్తరించి ప్రజలపై విరుచుకు పడుతోంది పలువురిని వైరస్ బారిన పడివేయడంతో పాటు కొందరి ప్రాణాలను బలిగుంటోంది దీంతో జిల్లావాసులు వణికిపోతున్నారు తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తొమ్మిది వందల అరవై కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఐదుకు చేరింది చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు దీంతో మరణాల సంఖ్య నూట ముప్పై రెండుకు చేరింది ఏడు వేల నాలుగు వందల పన్నెండు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు పన్నెండు వేల మూడు వందల అరవై ఒక్క మంది డిశ్చార్జ్ అయ్యారు కేసుల నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది విమ్స్లో అదృశ్యమైన కరోనా బాధితుడు డెబ్బై తొమ్మిది ఏళ్ల చిక్కాల అచ్చన్న మృతి చెందారు అతని ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీయడంతో పాటు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు వరకు అచ్చెన్న మృతదేహం విమ్స్ స్టోర్ రూమ్ లో ఉన్నట్లు ఆయన తనయుడు శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ కు తెలిపారు విమ్స్ ఐసోలేషన్ ఐసోలేషన్లో చికిత్స పొందుతూ అదృశ్యమైన సబ్బవరానికి చెందిన చిక్కాల అచ్చెన్న మృతి చెందారు ఈ విషయాన్ని అతని తనయుడు శ్రీనివాస్ ఏసీటీ న్యూస్కి తెలిపారు మృతుడు అచ్చెన్న పోర్టు విశ్రాంతి ఉద్యోగి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కుటుంబ సభ్యులు ఆయన్ను పోర్టు ఆసుపత్రిలో చేర్పించారు శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఆయనను వైద్యులు విమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు దీంతో ఈ నెల ఒకటో తేదీన విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు ఐదో తేదీ వరకు అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమారుడు శ్రీనివాస్ ఆసుపత్రి వార్డు బాయ్స్ నుంచి ఫోన్ ద్వారా తెలుసుకునేవాడు ఐదున మరోసారి వార్డు బాయ్ ద్వారా తన తండ్రి క్షేమం గురించి వాకబు చేయగా ఆయన బెడ్ మీద కనిపించలేదని సమాచారం వచ్చింది దీంతో శ్రీనివాస్ కంగారుపడి ఆసుపత్రి అంతా వెతికారు ఆయన ఆచూకీ లభించకపోవడంతో ఆరి పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇలా ఉండగా అచ్చన్న అదృశ్యంపై ఆసుపత్రి సిబ్బంది అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహించి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అచ్చెన్న గురించి వాకబు చేయడంతో చివరకు అతను చనిపోయినట్లు తేలింది మా తారీఖున జరిగింది అక్కడి నుంచి విమ్స్ చేయగానే అక్కడ పాజిటివ్ లేకపోయినా అనే సిమ్టమ్స్ ఉన్నాయనేసి ఇందులో జాయిన్ చేశారు అక్కడ కనీసం సదుపాయాలు కానీ కనీసం అది కానీ ఒక స్టాఫ్ కానీ పట్టించుకున్న వాళ్ళు కానీ ఎవరూ లేరండి తీసుకెళ్ళి ఫస్ట్ డే నుంచి కూడా నరకం అనేది ఎలాగుందో ఉందో అలా చూసామండి ఫోర్ డేస్ వరకు నాన్నగారు ఉన్నారు టచ్లో ఉన్నారండి ఐదో రోజు నుంచి నాన్నగారు లేరు మరి అక్కడ అడిగితే ఆ రూమ్లో ఉన్నారు ఈ రూమ్లో ఉన్నారు అన్నారు విమ్స్లో అస్సలు విమ్స్ పేరే పెద్దది కానీ హాస్పిటల్ అంత విశాలమైంది ఏం కాదండి జనాలు చె ఎక్కించి చంపేస్తున్నారు జనాల్ని అప్పటికి మళ్ళీ లాస్ట్ని పెద్దగా గొడవ పెడితే అప్పుడు పీపీ కిట్ ఇచ్చి కరోనా ఇచ్చి పంపించారండి అప్పుడు ఎత్తుగాని కూడా అప్పుడు కూడా కనీసం లేదు లేదు అంత మొత్తం హాస్పిటల్ అంతా ఎత్తుగాం అండి ఎత్తికేది నిన్న టీవీ ఛానల్స్ నాటిని తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగిందండి ఉదయం జరగడంతోనే ఆటోమేటిక్గా అన్ని ఛానల్స్ రాగానే అప్పుడు రాత్రి ఎనిమిది గంటలకు మీ నాన్నగారు ఉన్నారు ఇలాగ చనిపోయి ఉన్నారు పలాన దగ్గర స్టోర్లోకి వెళ్ళిపోయారు స్టోర్లోకి వెళ్ళిపోతే స్టాఫ్ అయిందని నాకు అర్థం అవట్లేదు తిండి లేక సదుపాయం లేక ఇబ్బంది పడి అక్కడ లోన్ ఎవడ పట్టిన స్టోర్లో తాళం వేసి ఉందటండి స్టోర్లోకి ఎలాకెళ్ళిపోతారంటే తాళం వేసి ఉన్నది మా నాన్న విమ్స్ హాస్పిటల్లో వరప్రసాదాన్ని ఎదవే చంపించ జిల్లాలో భూములు ఖాళీ స్థలాల మార్కెట్ విలువ పెరిగింది కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్టార్లు చేసిన ప్రతిపాదిత ధరలకు ఆమోదం లభించింది పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి జిల్లాలో భూముల విలువ మరోమారు పెరిగింది ఐదు నుంచి యాభై శాతం మేర పెరిగింది భీమిలిలో వ్యవసాయ భూముల విలువ యాభై శాతం అలాగే ముడ్సర్లో ఓ ప్రాంతంలో ఇరవై ఏడు శాతం పెంచుతూ వివరాలను వెబ్సైట్లో ఉంచి వాటిపై వారం రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వం కొత్త ధరలు అమల్లోకి తీసుకొచ్చింది గత ఏడాది పది శాతం మాత్రమే పెంచిన ప్రభుత్వం ప్రస్తుతం విశాఖ పరిపాలనా రాజధాని అవుతున్న నేపథ్యంలో వాటి ధరలను భారీగా పెంచుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది అందులో భాగంగా జిల్లాలో భూముల విలువ పెంచింది మహావిశాఖ పరిధిలో కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్లు చేసిన ప్రతిపాదిత ధరల ప్రకారం ఖాళీ స్థలాలు అపార్ట్మెంట్లు భూముల మార్కెట్ విలువ పెంపునకు ఆమోదం లభించింది పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో భూముల విలువ భారీగా పెరిగింది గాజువాక పెందుర్తి ఆనందపురం భీమిలి ప్రాంతాల్లో కూడా మార్కెట్ విలువను అధికంగానే పెంచారు కాపులు పాడ లో ఎకరా భూమి విలువ ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల నుంచి ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లకు పెరిగింది ఆనందపురంలో గజం ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందలకు మధురవాడ వాణిజ్య ప్రాంతంలో గజం ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై ఏడు వేలకు బక్కన్నపాలెంలో పదిహేను వేల తొమ్మిది వందల నుంచి ఇరవై వేలకు ఎండాడలో ఇరవై ఒక్క వేల వంద నుంచి ఇరవై నాలుగు వేల ఏడు వందలకు పెంచారు గాజువాక పెందుట్టి సమీప ప్రాంతాల్లో భూముల విలువ పదిహేను శాతం పెరిగింది ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీని తక్షణమే అరికట్టాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యమైన మంచినీరు ఆహారం ఉంచాలి వైద్యులను అందుబాటులో ఉంచాలి హోం ఐసోలేషన్ వారికి వెంటనే వైద్య కిట్లు అందించాలి అంటూ నినాదాలు చేశారు కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అరికట్టేంత వరకు పోరాడతామని సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు జిల్లా కార్యదర్శి వెంకటరమణలు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో మురళి విమల చంద్రశేఖర్ రెహమాన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నేపథ్యంలో వైద్యం వైద్య పరీక్షల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని నిలువున దోపిడీ గురి చేసి దందా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఏ హాస్పిటల్లోనూ అమలు చేయటం లేదు వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వైఫల్యం చెందుతుంది దీన్ని దశగా తీసుకొని ప్రజల దగ్గర నీళ్లు దోపిడీ చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు సిపిఐ విశాఖపట్నంలో నిరసన ఏర్పాటు చేసింది మేము డిమాండ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన నియంత్రణ ఉండాలి నియంత్రణ ఉంచింది లేదా ప్రైవేట్ హాస్పిటల్ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని వాళ్ళని సక్రమైన వైద్య సదుపాయాలు అందించాలా ఇంకొక పక్క హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కిట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది అది ఎక్కడా అమలు జరగటం లేదు విశాఖ నగరంలో దాదాపు మూడు వేల పైచిలికలు హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వారు ఎవరికి కిట్లు ఇవ్వలేదు వెంటనే వాళ్ళకి కిట్లు ఇవ్వాలని ఈ కారుణ్య కరోనా నియంత్రణ కేంద్రాలని సక్రమంగా వైద్య సదుపాయాలు అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు ఏర్పాటు చేసే వారికి నాణ్యమైన పౌష్టికాహారం మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల వల్లకే పరిమితం అవుతుంది తప్పితే నియంత్రించాల్సిన అధికారులు మాత్రం నెమ్మక నేరెత్తినట్టు ఉండడాన్ని నిరసిస్తూ సిపిఐ తక్షణం ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కల్పించుకొని సక్రమైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరో విలయ తాండవం చేస్తున్నటువంటి తరుణంలో కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ లక్షలాది రూపాయలు గుంజేస్తా ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వాలు కూడా కరోనా దానికి చేతులు ఎత్తేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వారు హాస్పిటల్ పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి కనపడుతోంది మరో పక్క క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి ఐదు వందల రూపాయలు ఆహారం పెట్టాలంటే వాళ్ళు పౌష్టికాహారం ఇవ్వడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు వ్యాధికన్నా ముందు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చూసి భయపడి చనిపోతున్నటువంటి రోగులను కూడా మనకి కనిపిస్తూ ఉంది మరి ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా కరోనా విషయంలో మరి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది తప్ప ఈరోజు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకం వేస్తూ ఉంది అందుకనే మరి లక్షలాది రూపాయలు ఈరోజు పద్నాలుగు పదిహేను రోజులకి ఐదు లక్షలు బిల్లు చేస్తున్నటువంటి హాస్పిటల్ ఉన్నాయి ఆ హాస్పిటల్ పైన ఏ చర్యలు తీసుకోవడంలో మరి ప్రభుత్వం ఎందుకు వెనకం చేస్తూ ఉందో మరి ఆలోచన చేయాలా లేని పక్షంలో ఈరోజు మరి విశాఖపట్నం నగరంలో మరి సిపిఐగా మరి ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం లేని పక్షంలో క్వారంటైన్ కేంద్రాల్లో మరి మెరుగైన వైద్య సదుపాయాలు కానీ అదేవిధంగా కిట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకటన చేసింది కిట్లు ఇవ్వడంలో కానీ మరి సీనియర్ డాక్టర్లని అక్కడ విభజించి వారి రోగులకి మరి సరైనటువంటి ఆహారం అందించడంలో కూడా వైఫల్యం చెందుతూ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వెంటనే మరి కార్పొరేట్ హాస్పిటల్ పైన వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం క్వారంటైన్ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించే దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది అందులో భాగంగా కేంద్రాల్లో ఏమేమి అవసరమో తెలుసుకునేందుకు కలెక్టర్ వినయ్ చంద్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాలు రెండు రోజుల్లో నివేదికలను అందించనున్నాయి కోవిడ్ ఆసుపత్రులు క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది విద్యుత్ లైన్లు ఇతర భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడానికి కలెక్టర్ వినయ్ చంద్ ఇరవై ఆరు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని అన్ని కోవిడ్ సెంటర్లు తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో కోవిడ్ కేర్ క్వారంటైన్ సెంటర్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా ఆసుపత్రులు జిల్లాలో వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని ఆసుపత్రులను తనిఖీ చేయాలని కలెక్టర్ నిర్ణయించారు రెవెన్యూ అగ్నిమాపక శాఖల అధికారులు జీవీఎంసీ విద్యుత్ అధికారులతో టాస్క్ ఫోర్స్ టీములు వేశారు వీరు డెబ్బై తొమ్మిది సెంటర్లను తనిఖీ చేసి రెండు రోజుల్లో కలెక్టర్కు నివేదిక అందించనున్నారు కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నృత్య కళాకారులకు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ బాసటగా నిలుస్తోంది అందులో భాగంగా అల్లీపురం విశాఖ వెస్ట్రన్ డాన్సర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ విశాఖ వెస్ట్రన్ డాన్సర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు భానుశంకర్ రాజశేఖర్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ మరో ప్రతినిధి బి సూర్యనారాయణ పలువురు కళాకారులు పాల్గొన్నారు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి గతంలో మాకు ఇరవై మందికి చేశారు మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ మా తాళకు ఇబ్బందులు చూసి వాళ్ళు ఒక్కసారే కాదండి మేము ఎన్నిసార్లు అయినా చేస్తామని మాకు మళ్ళీ ఇంకొకసారి ఈరోజు నలభై మంది వరకు ఇచ్చారు సో సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ అంటే అది ఉత్తు హెల్పింగ్ హ్యాండ్సే కాదు ప్రతి ఒక్కళ్ళు కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడమే వాళ్ళు జయంగా పెట్టుకున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ కూడా సూర్య హెల్పింగ్ హ్యాండ్స్కి ఇక్కడున్న ఈ ఇద్దరు బ్రదర్సే ఇదంతా చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా లాంటి కళాకారులు ఆదుకుంటున్న సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పుడు బాగుండాలి ఇద్దరు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటూ మాలాంటి కళాకారులు ఆదుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా వన్ ఎయిటీ సెవెన్ ఈవెంట్ ఇది అలాగే లాక్డౌన్ దగ్గర నుంచి ఇది నైంటీ నైన్ ఈవెంట్ ఇది మేము లాక్డౌన్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాకు ఫోన్ కాల్స్ ద్వారా లేదంటే మెసేజెస్ ద్వారా సార్ మాకు ఈ ప్రాబ్లం ఉన్నది మీరేమో హెల్ప్ చేయగలరు అంటే మేము ప్రతి మాకు తోచినంత సాయం సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము వారికి కష్టాల్లో ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అలాగే వైజాగ్ డ్యాన్స్ వెల్ఫేర్ ఎజస్ట్రేషన్ వారికి లాస్ట్ త్రీ వీక్స్ కూడా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్లో మాకు తోచినంత ఎంతో కొంత వాళ్ళకి మేము సాయం చేస్తూనే ఉన్నాము జీవీఎంసీ ముప్పై ఐదో వార్డు పండావీది చిన్నదుర్గాలమ్మ గుడి జంక్షన్లో ప్రిన్స్ మహేష్ బాబు నలభై ఐదవ జన్మదిన వేడుకలు జరిగాయి వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి మహేష్ బాబు ఫ్యాన్స్ సిటీ వైడ్ ప్రెసిడెంట్ అప్పారావు పాల్గొని కేక్ కట్ చేసి స్థానికులకు బిర్యానీ ప్యాకెట్లు కార్యక్రమంలో వార్డు మహేష్ బాబు ఫ్యాన్స్ పాల్గొన్నారు మాట్లాడిగా కోరుకుంటున్నాం వాతావరణ సహకరించి అందరూ కూడా పేరుకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం తరగతికి పేరు పేరున కొత్త జిల్లాలు తెలుపుతున్నాం ఉండాలి చెప్పరావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీఎం చెప్పరావు గారికి ఈ యొక్క బిర్యానీ ప్యాకెట్ తీసుకోవచ్చు మరి మరి కోరుకుంటున్నాం లైన్ లైన్ లో ఉండండి కొద్దిగా లైన్ లైన్ లోనే ఉండండి అమ్మా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నలభై ఐదో జన్మ సంవత్సరంగా ఈ రోజు ఇక్కడ భారీగా బర్త్డే వేడుకలు జరిగాయి ఇలాంటి కార్యక్రమాలు మాకు హాజరు చాలా ఆనందంగా ఉంది ఉదయం నుంచి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము చేస్తున్నాం కూడా ఈరోజు ఇక్కడ కార్య సాయంత్రం కార్యక్రమంలో కూడా కనకారెడ్డి గారి ఆధారంలోని కిరణ్ అదే ఇతర అభిమానుల కార్యక్రమం ఆధారంలో కూడా భారీ కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు ఇక్కడ కార్యక్రమంలోని పేదలకు నిరుపేదలకు అన్నదానం చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్నదానంతో పాటు ఇక్కడ కేక్ తో పాటు బాలా భారీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇతర కార్యక్రమాలు కూడా భారీ భారీగా చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసి పిలిచినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పండావేది విధి జంక్షన్లో ఇక్కడ ఉన్న బాబు ఫ్యాన్స్ యూత్ బాయ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగు అలాగే కొంతమంది పేదలకు పేద పేద వృద్ధులకు అనదాన కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి నేను ముఖ్య అతిథి రావడం జరిగింది ఈ విష ఈ యొక్క సందర్భంగా నేను చెప్పగలను ఒకటే రేపు మహేష్ బాబు రాబోయే సినిమా సర్కార్ వారి పాట గత నాలుగు గత కాలం జరిగిన నాలుగు సినిమాల్లో అఖండ విజయం సాధించారు దాని దీటుగా ఈ యొక్క సినిమాని అఖండ విజయం సాధించి ప్రజల ముప్పై దారిని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను అయితే మహేష్ బాబు చేసిన సేవా కార్యక్రమం చూసుకుంటే మేము చేసే సేవకు ఆయన ముందు చిన్నవి ఎందుకంటే మొన్న లేటెస్ట్ కూడా ఓ వెయ్యి మందికి పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేయించారు అలాగే బాబు ముందు ముందుకి ఉన్న స్థాయిలో ఎదుగు ఎదగాలని కోరుకుంటూ ఫ్యాన్స్ అందరికీ అందుబాటులో ఉండి ఫ్యాన్స్కి ఏ కష్ట సుఖాలు వచ్చినా బాబు ఆదుకుంటానని ఈ యొక్క స్టేజ్ ఈ యొక్క సభాముఖంగా మనసు చేసుకుంటున్నాం సాధారణంగా క్రికెట్ హాకీ వంటి అంతర్జాతీయ కబడ్డీ వంటి జాతీయ క్రీడల గురించి తెలుసు అయితే పెసాపోలో అనే క్రీడ గురించి బహుశా కొంతమందికే తెలుసు విశాఖ కేంద్రంగా పెసాపోలో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని బహుమతులు సంపాదించారు ఫిన్లాండ్ దేశంలో సుమారు నూట ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన పెసాపోలో క్రీడ భారతదేశానికి పదిహేను సంవత్సరాల క్రితం పరిచయమైంది క్రీడలపై మక్కువతో అచ్చుతాపురం మండలం తంతటి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు విశాఖలో గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఈ క్రీడలో తర్ఫీదిస్తున్నారు తొమ్మిది మంది ఆటగాళ్లతో పన్నెండు మంది జట్టుగా ఉండే ఈ టీం గత సంవత్సరం పూణేలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మెడల్ సాధించారు క్రీడాకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే మరింత రాణించే అవకాశం ఉందని విద్యార్థులు చెప్పారు పెసఫోలో అసోసియేషన్ కూడా సాధ్యమైనంత త్వరలోనే ఎస్జీఎఫ్ ఆమోదం పొందే అవకాశం కూడా ఉందని కోచ్ నాగేశ్వరరావు వెల్లడించారు క్రీడలను ప్రదర్శించే ప్రభుత్వాలు స్పందించి పెసఫోలోని గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నారు విశాఖ జిల్లా అచ్చుతాపురం మండలం తంతటి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి క్రీడలపై ఉన్న స్ఫూర్తితో అంటే తన సామాన్య కుటుంబం అయినప్పటికీ కూడా క్రీడలే పరమావధిగా చిన్న ల్యాబ్ టెక్నీషియన్ గా జీవితాన్ని ప్రారంభించి క్రీడల్లో పిల్లలకి అంటే పిల్లలకి క్రీడా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పిల్లల్ని తయారు చేస్తున్న వ్యక్తి అయితే ఆ నాగేశ్వర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన ట్రైతైత్రాన్ని కానీ పేసాపోలో కానీ ఈ రెండింటిలో కూడా అంటే విభిత్ విభిన్నమైన ప్రతిభ కలిగి ఉన్నారు దానికి సంబంధించి ఆయన మనతో ఉన్నారు కాబట్టి మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు చెప్పండి ఈ పోలో అంటే ఈ గేమ్ గురించే సాధారణంగా మందికి అయితే తెలియదు ఆ గేమ్ ఏంటి దానివల్ల విద్యార్థులకి భవిష్యత్తులో జరిగే లాభాలు ఏంటి దానివల్ల ఏంటి విద్యతో పాటు వాటితో ఏమైనా క్రీడల్లో ఏమైనా మెడల్స్ అవి సాధిస్తే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ విశాఖపట్నం జిల్లా నేను నా పేరు నాగేశ్వరరావు అండి విశాఖపట్నం జిల్లా పేసాపోలు స్టూడెంట్ సెక్రటరీ ఈ క్రీడ విశాఖపట్నంలో ఈ మధ్యలో కొత్తగా వచ్చిన క్రీడ ఇది గత పదిహేను సంవత్సరాలుగా మన భారతదేశంలో ఆడుతున్నారండి ఇది విశాఖపట్నం రెండు వేల పదిహేడు నుంచి కూడా మన విశాఖపట్నంలో విపరీతమైన ఆదరణ ప్రజల నుంచి లభిస్తుంది మన సుమారు ఒక పదిహేను ఇరవై మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించడం అలాగే అరకు రూరల్ ఏరియా నుంచి కూడా ఒక యాభై రెండు మంది క్రీడాకారులను కూడా మేము తయారు చేసాం ఈ క్రీడ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మా మీడియా ప్రోత్సాహకులు అందరూ కూడా బాగా విపరీత మీడియాలో సర్క్యులేషన్ అవ్వడం వల్ల కూడా చాలామంది తల్లిదండ్రులు ఈ క్రీడ మీద క్రీడాకారుల ఆసక్తి చూపుతున్నారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ అంటే నిబంధనలకు అనుగుణంగా మీరు ఎలా అయితే ప్రాక్టీస్ ఇవ్వగలుగుతున్నారు ప్రస్తుతం దాని కోవిడ్ నిబంధనల ప్రకారం విద్యార్థులను ఎలా రప్పిస్తున్నారు సార్ ఇప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారంగా కూడా వీళ్ళందరి ఇప్పుడున్న క్రీడాకారులకి గవర్నమెంట్ని నిబంధనల ప్రకారం వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే కొన్ని నిబంధనలతో ఎక్సర్సైజ్లు చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు సార్ అలాగే ఇప్పుడు వాళ్ళకి చాలామంది కూడా క్రీడాకారులు అందరూ కూడా యోగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాళ్ళందరూ కూడా యోగా కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని పెంచి ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు ప్రాక్టీస్ను మర్మాలను చేసుకుంటున్నారు సార్ ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి విశాఖ జిల్లాలో ఏదో ఒక మారుమూల గ్రామంలో సాధారణ తల్లిదండ్రులకు జన్మించిన నాగేశ్వరం అనే వ్యక్తి ఇటు అరుకు అంటే గిరిజన ప్రాంతంలో ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన రోజుల్లో అక్కడ కూడా ఒక యాభై ఐదు మందిని తయారు చేస్తున్నారు కింద కూడా అంటే మైదాన ప్రాంతంలో కూడా నగర వ్యాప్తంగా ఉన్నాడు కాదు విశాఖ అర్బన్లో కాదు ఇక్కడ కూడా నలభై మందిని తయారు చేశారు ఈయన ఈ పేసాపోలో క్రీడ ద్వారా మరింత మంది విద్యార్థులను అయితే తయారు చేసి అంతర్జాతీయ క్రీడలకైతే పంపించి దేశ ఔన్నత్యాన్ని దేశ కీర్తి ప్రతిష్టల్ని కాపాడానికి అయితే కృషి చేస్తూ ఉన్నారు నిజంగా ఇదంతా మనం అభినందించదగ్గ విషయం కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ మరోసారి విశాఖకు పొంచి ఉన్న మరో ముప్పు అమోనియం నైట్రేట్ నిల్వల వద్ద భద్రత పెంచాలని ప్రభుత్వాలకి ప్రముఖుల లేఖలు జిల్లాలో జోరు తగ్గని కరోనా ఆరుగురు మృతి తొమ్మిది వందల అరవై ఒక్క మందికి పాజిటివ్ విమ్స్ లో వృద్ధ కరోనా పేషెంట్ మృతి మీడియాకు వెల్లడించిన కుటుంబ సభ్యులు విశాఖలో భూముల విలువ పెంపు అమల్లోకి తీసుకొచ్చిన జగన్ సర్కార్ ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి సిపిఐ డిమాండ్ ఏసీటీ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం